नेल्लूर जिला कावल नियोजकवर्ग ग्राम पंचायती वार्ड संबंधी मोदी दश एन कदे ग्राम पंचायती एन कंचायती संबंधी सर्पंच वार्ड मेंबर स्थानों अधिकार पार्टी कईवसम चुस्कान वैसी नायक मल्लेमाला सुकुमार रेड्डी धीमा व्यक्त राष्ट्र प्रभुत्वं गत 20 ఏళ్లుగా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు తమ పార్టీ విజయానికి దోహదం చేస్తాయని దీనికి గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు నిదర్శనమని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో టీడీపీ బీజేపీలకు ప్రజలు వైసీపీ మద్దతుదారులకు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మళ్ళీ తమ పట్టం కట్టి పడతారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రజల్లో. కానీ అన్ని పార్టీలు ఒకటై ఏ విధంగానైనా సరే కావల్ నియోజకవర్గంలో ముఖ్యంగా జిల్లాలో బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ లో నిన్ను బహిష్కరించామని చెప్పి చెప్తున్నటువంటి నేత వీళ్ళందరూ కలిసి ఈనాడు విచ్చలవిడిగా డబ్బులు ప్రవహింపు చేసి ఓటర్లని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా విజయ కీర్తనం ఎగురవేయబోతున్నారు. కావలి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారి నాయకత్వంలో శాసనసభ్యులు గారు సంక్షేమ పథకాల్లో పార్టీలకు అతీతంగా పేదవాడు నా కంటికి ఒక పేదవాడే కనబడుతున్నాడు అని చెప్పి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆ ఫలాలు ఈ రోజు మేము అందుకోబోతున్నాం. మరికొద్ది గంటల్లో ఈ కలిసి పని చేసినటువంటి బీజేపీ తెలుగుదేశం అన్ని పార్టీలకి ప్రజలకు గుణపాఠం చెప్పబోతున్నారు. అదేవిధంగా అంతేకాకుండా లోపాయకారి ఒప్పందం చేసుకుని 15 సీట్లు ఒక పార్టీ 20 సీట్లు ఒక పార్టీ 10 సీట్లు ఒక పార్టీ ఇంకొక రెబల్ క్యాండిడేట్ అయితే 5 పంచాయతీల్లో ఈ విధంగా భాగాలు పంచుకొని కావలి నియోజకవర్గంలో పోటీ చేసిన పరిస్థితులు మీడియా సోదరులందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా కావలి నియోజకవర్గంలో 63 పంచాయతీల్లో 4 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. మాకు 59 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 50 పైకి చిలుకు పంచాయతీలు జయకేతనం ఎగరవేయబోతున్నాం.